Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Positives ఉన్నట్లు నిర్ధారించారు. ఓవరాల్ పాజిటివిటీ రేటు 19.08. అదేవిధంగా 85 మంది ఈ కోవిడ్ వ్యాధి వల్ల మృతి చెందారు. మోర్టాలిటీ రేట్ ఏమో 0.38. రోజువారీగా మనం కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఆక్సిజన్ అవైలబిలిటీ అదేవిధంగా రెమ్డెసివిర్ అవైలబిలిటీ ఇవన్నీ కూడా ఫిగర్స్ మీ ద్వారా పబ్లిక్ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. గత 24 గంటల్లో 387 టన్లు మెట్రిక్ టన్లు ఆక్సిజన్ హాస్పిటల్ అన్నింటికి సప్లై చేయడం జరిగింది. అయితే ఇందాక మీరు కూడా చూసి ఉంటారు, ఉదయం నెల్లూరు జిల్లాలో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఏదైతే జిల్లా కలెక్టరు కోవిడ్ ట్రీట్మెంట్ కోసం పర్మిషన్ ఇచ్చి ఉన్నారు, అటువంటి కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆక్సిజన్ కొరత రాబోతూ ఉంది అనేది ఆ హాస్పిటల్స్ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే ఈ షార్స్ సెంటర్ వాళ్ళ సహాయంతో మొత్తం కలిపి ఒక 12 టన్లు లిక్విడ్ ఆక్సిజన్ మొబిలైజ్ చేసుకొని ఈ రీఫిల్లర్స్ ద్వారా ఈ హాస్పిటల్ అన్నింటికి కూడా పంపించి ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఆక్సిజన్ సప్లై ఇబ్బంది జరగకుండా ఎటువంటి జాప్యం జరగకుండా చూసుకోగలిగారు. అంటే ఉదయం దాదాపు 6 గంటల నుంచే ఈ ఎక్సర్సైజ్ ప్రారంభించారు. రోజువారీగా నేను అదే మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా, అంటే ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్కి కూడా వీలైనంత వరకు రెమ్డెసివిర్ సప్లై కానీ ఆక్సిజన్ సప్లై కానీ అది కూడా ప్రభుత్వమే కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంది. రెమ్డెసివిర్ అవైలబిలిటీ గవర్నమెంట్ హాస్పిటల్స్ విషయానికి వస్తే దాదాపు 15,037 డోసులు రెమ్డెసివిర్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో అందుబాటులో ఉంది. ఇవాళ సాయంత్రం ఇంకా 12,000 డోసులు ఈ హాస్పిటల్ అన్నింటికి పంపిస్తూ ఉన్నాం. ప్రైవేట్ హాస్పిటల్స్ విషయానికి వస్తే 11,556 వయల్స్ రెమ్డెసివిర్ మనం ప్రైవేట్ హాస్పిటల్స్కి అరేంజ్ చేశాం. ఈ 11,556లో మీరు డీటెయిల్స్ చూస్తే 5,248 వయల్స్ వాళ్ళే ప్రైవేట్ కంపెనీస్తో కొనుక్కోవడం జరిగింది. ఇంకా ఏదైతే హాస్పిటల్స్ వాళ్ళకి రెమ్డెసివిర్ అందుబాటులో లేదు, ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయో 206 హాస్పిటల్స్ ఎక్కడెక్కడైతే రెమ్డెసివిర్ కొరత ఉందో వాళ్ళు డ్రగ్స్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి 6,308 డోసులు సప్లై చేశాం. అంటే రెమ్డెసివిర్ కొరత ఉన్నా ఆక్సిజన్ కొంచెం ఇబ్బంది ఉన్నా ఈ రెండింటికి కూడా గవర్నమెంట్ ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఎవరైతే జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారు, పర్మిషన్ తీసుకొని ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు, అటువంటి చోట మనం కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నాము అనేది నిరూపించడానికి ఈ ఫిగర్స్ మీ ద్వారా నేను ప్రజలకి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే ముఖ్యంగా కాల్ సెంటర్ ఉందో దాంట్లో కూడా చాలామంది కాల్స్ చేయడం
రోజువారీగా ఏదైతే డాక్టర్స్ ఆ కాల్స్ అన్నింటిని కూడా హ్యాండిలింగ్ చేస్తున్నారు ఆ సంఖ్య కూడా పెరిగిపోవడం ఉదాహరణగా ఇవాల 17190 కాల్స్ 104 కాల్ సెంటర్ కి వచ్చాయి దీంట్లో రోజువారీ లాగానే మేజర్ కేటగిరీ మనం చూసుకుంటే 5949 కాల్స్ ఇన్ఫర్మేషన్ కోసం అదే విధంగా ముఖ్యంగా 4229 కాల్స్ హాస్పిటల్ అడ్మిషన్ కోసం 3737 కాల్స్ కోవిడ్ టెస్టుల కోసం అదే విధంగా 2042 కాల్స్ ఏయైతే కోవిడ్ టెస్ట్ జరిగాయో దాని రిజల్ట్స్ గురించి ఈ కాల్స్ సరైన సమయంలో దానికి కావాల్సినటువంటి యాక్షన్ తీసుకోవడంతో పాటు ఇప్పుడు మొత్తానికి మనం 3220 మంది డాక్టర్స్ ఈ 104 కాల్ సెంటర్ ద్వారా టెలి కన్సల్టేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అయితే మీరు చూడండి ఇప్పుడు దాదాపు గత 15 రోజుల్లో మనం ఫస్ట్ ఒక 2-3 వందల మంది డాక్టర్తో ప్రారంభించాం డాక్టర్ అందరినీ రిక్వెస్ట్ చేశాం అంటే వారికి సమయం ఉన్నప్పుడు స్లాట్ వారీగా వారి వారి ఇంట్లో నుంచి ఈ టెలికన్సల్టేషన్ కోసం రిక్వెస్ట్ చేస్తున్న వంటి పేషెంట్స్కి టర్న్ డ్యూటీస్లో మనం ఇస్తూ ఉన్నాము అందరినీ రిక్వెస్ట్ చేశాం డాక్టర్స్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది రిక్వెస్ట్ చేస్తే 3220 మంది అంటే ఫస్ట్ మనం ప్రారంభించేటప్పుడు నిజంగానే డాక్టర్స్ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపెడతారా లేదా ఒకవేళ రిజిస్ట్రేషన్ అయినా ఒక 2-3 రోజులు టెలికన్సల్టేషన్ చేసి ఏమైనా విత్డ్రా అయిపోతారా అనేది డౌట్స్ చాలామంది ఎక్స్ప్రెస్ చేశారు కానీ ఇప్పుడు చివరికి మనం చూస్తే రోజువారీగా వాళ్ళు బాగా ఉత్సాహంతోనే ఇంతమంది వస్తున్నటువంటి ప్రతి కాల్ని ఆ పేషెంట్స్కి ఉన్నటువంటి డౌట్స్ ఇవన్నీ కూడా క్లారిఫై చేసి వారికి ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎవరు హోమ్ ఐసోలేషన్లో ఉండాలి ఎవరు కోవిడ్ కేర్ సెంటర్లో ఉండాలి ఎవరు వెంటనే హాస్పిటల్ కోసం రిక్వెస్ట్ చేయాలి ఇంట్లో ఉంటే ఎటువంటి లక్షణాలు ఉంటే వాళ్ళు మళ్ళీ డాక్టర్ని సంప్రదించుకోవాలి ఇవన్నీ మీద కూడా డీటెయిల్డ్గా గైడెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే ఇవాళ ఉదయం నుంచి మనం ఈ కొత్త విధానం ఏదైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో ఆన్ మూమెంట్ అది అమల్లోకి తీసుకువచ్చాం ఉదయం 6 నుంచి 12 గంటల వరకు అన్నీ యాక్టివిటీస్ యాజ్ యూజువల్ మధ్యాహ్నం 12 తర్వాత ఓన్లీ పర్మిటెడ్ యాక్టివిటీస్ చేసుకుంటా మిగతా అన్ని యాక్టివిటీసు ఏదైతే షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ జనరల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా చూసే విధంగా మనం ఏదైతే ఆదేశాలు జారీ చేసాం అవి ఇవాళ అమల్లోకి వచ్చాయి నిన్న సాయంత్రం దానికోసం చీఫ్ సెక్రటరీ గారు డీజీపీ గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్లు అందరూ కమిషనర్స్ ఆఫ్ పోలీసు సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీసు అందరితో కూడా డీటెయిల్డ్గా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎక్కడ కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టవద్దు ఎందుకంటే ఇవాళ ఫస్ట్ డే ఉన్నప్పుడు ఈ కొంతమంది క్లారిటీ లేకపోవచ్చు ఆ క్లారిటీ ఉండదు కాబట్టి 1-2 రోజులు మనం గైడెన్స్ ఇస్తూ ఉంటే అందరికీ ఎటువంటి యాక్టివిటీస్ రిస్ట్రిక్టెడ్ ఎటువంటి యాక్టివిటీస్ పర్మిటెడ్ ఈ పర్మిటెడ్ వాటికి ఏ విధంగా పాస్లు తీసుకోవాలి ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి ఇవన్నీ మీద ఒక సరైన అవగాహన రావడానికి 1-2 రోజులు పడవచ్చు దానివల్ల ఎక్కడ కూడా మనం అంటే ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ
వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఇది ఇంప్లిమెంటేషన్ జరిగే విధంగా ప్రయత్నం చేసుకోవాలనేది జిల్లాధికారులందరికీ సలహాలు ఇచ్చాం ఎందుకంటే ఇప్పుడు రైల్వే స్టేషన్లు గాని ఎయిర్‌పోర్ట్లు గాని ట్రావెలర్స్ అంతకు ముందు ప్లాన్ ప్రకారం వస్తూ ఉంటారు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి అదే విధంగా కొంతమంది ప్రైవేట్ ఫంక్షన్స్ మ్యారేజ్ లాంటివి అంతకు ముందే ఫిక్స్ చేసి ఉండొచ్చు దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేసుకోవాలి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఎంత వరకు పర్మిషన్ ఇచ్చాం ఇంటర్ స్టేట్ బోర్డర్స్ ఏ విధంగా హ్యాండిల్ చేయాలి ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ రిస్ట్రిక్షన్ లేదు కాబట్టి ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అగ్రికల్చర్ ఆపరేషన్స్ అగ్రికల్చర్ ప్రొక్యూర్మెంట్ వంటి యాక్టివిటీస్ పర్మిట్ చేసాం కాబట్టి ఏ విధంగా హ్యాండిల్ చేసుకోవాలి దాని మీద డీటెయిల్ గైడ్లైన్స్ ఇచ్చాం అయినా కొత్త సిస్టమ్ అమల్లోకి తీసుకువచ్చాం కాబట్టి ఒక్కొక్కసారి కొంత కన్ఫ్యూజన్ ఫీల్డ్లో ఉండొచ్చు ఇవన్నీ ఎప్పటికప్పుడు రోజువారీగా మేము జిల్లాధికారులతో సమీక్షించుకొని కావాల్సిన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నాం ఉదాహరణగా బ్యాంక్స్ సో బ్యాంక్స్ క్లియర్గా వారికి ఉన్నటువంటి టైం ప్రకారం ఫంక్షన్ చేసుకోవాలి ఆ క్లారిటీ కొంచెం మిస్సింగ్ ఉంటే అది తెలియజేశాం ఎందుకంటే అంతకుముందు ఇటువంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు మనం లాక్డౌన్ నుంచి లాస్ట్ ఇయర్ బయట పడేటువంటి పొజిషన్లో స్లోగా డెవలప్ అయింది ఇప్పుడు మనం రివర్స్లో ఉన్నాం లాక్డౌన్ కాకుండా ఓన్లీ రిస్ట్రిక్షన్స్ 6 to 12 మధ్యలో ఒక రకమైనటువంటి రిస్ట్రిక్షన్ జనరల్ ఎకనామిక్ యాక్టివిటీ అంతా కూడా పర్మిషన్ ఇచ్చి కొంచెం 144 సెక్షన్ విధించుకోవడం మిగతా సమయంలో ఎక్కువ వరకు రిస్ట్రిక్షన్స్ కర్ఫ్యూ లాంటి పరిస్థితి కానీ పర్మిటెడ్ యాక్టివిటీస్ జరిగే విధంగా ఏర్పాటు చేసుకున్నాం అయితే ఏదైతే పేషెంట్స్ వివిధ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు వారికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండదనేది కలెక్టర్లు అందరికీ మరీ క్లియర్గా ఆదేశాలు జారీ చేశాం ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీ కింద ఎంతమంది పేషెంట్స్ ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారా హాస్పిటల్స్లో హెల్ప్ డెస్క్ ఏ విధంగా పనిచేస్తున్నాయి దీని మీద జిల్లా వారీగా ఒక నివేదిక పంపాల్సిందిగా మేము కలెక్టర్లకి రిక్వెస్ట్ చేశాం ప్రత్యేకమైనటువంటి దృష్టి ఈ ఆరోగ్యశ్రీ పేషెంట్స్ వారికి ఇబ్బంది లేకుండా అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈ హెల్ప్ డెస్క్ ఫంక్షనింగ్ దాంట్లో ఉన్నటువంటి శానిటేషను ఫుడ్ అరేంజ్మెంట్స్ ఈ మిగతా నోడల్ ఆఫీసర్ వ్యవహారము బయట ఉన్నటువంటి రిలేటివ్స్కి సరైన సమయంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడము ఇవన్నింటి మీద డీటెయిల్డ్గా ఒకసారి మళ్ళీ సమీక్షించుకొని ఎంతవరకు మనం ఇచ్చినటువంటి ఆదేశాలు అమలు అయినాయో ఇంకా ఫర్దర్గా ఏమైనా ఫీల్డ్ లెవెల్ సమస్యలు ఉన్నాయో దాని మీద ఇవాళ సాయంత్రం ఇన్ఫర్మేషన్ అంతా కూడా కంపైల్ చేసుకొని రేపు గవర్నర్ ముఖ్యమంత్రి గారిలోకి ఈ ప్రజెంటేషన్ ఇచ్చి దానికి కావాల్సినటువంటి మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ వారు ఏ విధంగా ఇస్తే ఆ విధంగా ముందుకు పోతాం అయితే ఇటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొంచెం ఏదైతే దేశవ్యాప్తంగా కొన్ని రిలీఫ్ ఐటమ్స్ వాళ్ళకి వివిధ దేశాల నుంచి వస్తున్నాయో ఆ రిలీఫ్ ఐటమ్స్ కూడా వివిధ రాష్ట్రాలకి పంపించడం ప్రారంభించారు దానికి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఒక ప్రత్యేకంగా ఒక నోడల్ అధికారిని నియమించాలనేది ఆదేశాలు జారీ చేశారు అయితే నిన్న వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మామూలుగా అయితే మనకి రెమ్డెసివిర్ కోట ప్రభుత్వం లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ ఉందా నేను మీకు వివరాలు ఇచ్చాను కొనుక్కుంటా ఉన్నాం ఈ బయట నుంచి వచ్చేటువంటి ఎయిడ్ రూపకంగా ఆంధ్ర రాష్ట్రానికి 4879 వాయల్స్ ఆఫ్ రెమ్డెసివిర్ అలాట్ చేశారు అంటే దేశవ్యాప్తంగా కొంత కోట అలాట్ చేశారు మనీ కూడా కొంత అలాట్ చేయడం జరిగింది అదేవిధంగా కొన్ని ఐటమ్స్ ఉదాహరణంగా 2107 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్
అదే విధంగా 192,958 ర్యాపిడ్ కిట్స్ ఇవన్నీ కొన్ని ఐటమ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వివిధ రాష్ట్రాలకు అలోకేట్ చేసేటప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కూడా కొంత అలోకేట్ చేశారు ఇవన్నీ కూడా రిలీఫ్ ఆపరేషన్స్ లో మనం వచ్చే విధంగా పేషెంట్స్ కి ఉపయోగపడే విధంగా కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్నాం ముఖ్యంగా ఈ వాక్సినేషన్ వచ్చేసరికి చాలా డిపార్ట్మెంట్స్ నుంచి రిక్వెస్ట్ వస్తా ఉన్నాయి నిన్న కూడా క్లారిఫై చేశా మళ్ళీ ఒకసారి క్లారిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఎవరికి అయితే ఇంకా మనము వాక్సినేషన్ చేయలేకపోయాము ఉదాహరణంగా చాలా మంది బ్యాంక్ స్టాఫ్ ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అదే విధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా కోఆర్డినేట్ చేసుకున్నటువంటి కొన్ని డిపార్ట్మెంట్స్ ఉదాహరణగా పెట్రోల్ బంక్స్ ఇవన్నీ అయితే వారి దగ్గర నుంచి మేమందరం కూడా ఫ్రంట్ లైన్ స్టాఫ్ వ్యాక్సినేషన్లో కొంత ప్రాధాన్యత ఇవ్వాలని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నారు అయితే మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఒక మెసేజ్ కమ్యూనికేట్ చేసుకోవాలి మనకి కొన్ని కొన్ని చోట ఈ ఫస్ట్ డోసు తీసుకొని కోవాక్సిన్ అయితే 4 వారాలు కోవిషీల్డ్ అయితే 6 వారాల నుంచి 8 వారాలు ఏదైతే ప్రభుత్వం టైం ఫ్రేమ్ ఫిక్స్ చేశారో అది టైం పూర్తిగా వస్తూ ఉంది సెకండ్ డోసుల కోసం రిక్వెస్ట్ వస్తూ ఉంటాయి అదే జిల్లా కలెక్టర్లకి అందరికీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం వస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యాక్సిన్ డోసు ఇప్పుడు కొత్త బెనిఫిషరీస్కి ఫస్ట్ డోసుకి ఉపయోగించకూడదు ఎవరికైతే సెకండ్ డోసు డ్యూ అయిందో అటువంటి వాళ్ళకి సెకండ్ డోసు ముందు ఇచ్చేయాలి ఎందుకంటే సెకండ్ డోసు టైం అయ్యేటప్పుడు సెకండ్ డోసు ఇవ్వకుండా కొత్త వాళ్ళకి ఇస్తే ఫలితం లేదు వాళ్ళకి కూడా రేపు మళ్ళీ సెకండ్ డోసు ఇబ్బంది రావచ్చు దానివల్ల బెనిఫిషరీస్ అందరికీ ఈ సెకండ్ డోసు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసుకోండి అనేది స్పష్టంగా జిల్లా కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేశాం పూర్తి వివరాల్లోకి వెళ్తే మనం నిన్న మీకు నేను తెలియజేశాను దాదాపు 9 లక్షలు డోసేసు కోవాక్సిన్ కోవిషీల్డ్ కలుపుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోటా కింద మనకి ఫస్ట్ ఫోర్త్ నైట్ ఆఫ్ మే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేటాయించింది సెకండ్ ఫోర్త్ నైట్ కోటా ఇంకా తెలియజేయలేదు అది కూడా స్లోగా వస్తుంది ఇటు మనం దాదాపు 13 లక్షలు డోసేసు కొనుక్కోవాలనేది నిర్ణయం తీసుకున్నాం ఏదైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది అయితే ఇవి రెండు కలుపుకొని మొత్తం మనకి మే ఆఖరి వరకు సెకండ్ డోజ్కి ఎలిజిబుల్ అవుతున్నటువంటి బెనిఫిషరీస్ దాదాపు 19 లక్షల మంది సో ఏదైతే ఇప్పుడు మనకి ఫస్ట్ ఫోర్త్ నైట్లో 9 లక్షల డోజు వస్తున్నాయో అదేవిధంగా మనం 13 లక్షల డోజులు ఏదైతే కొంటా ఉన్నామో అది మనం సరిగా కోఆర్డినేషన్తో ఉపయోగిస్తే ఎవ్రీ కూడా టైం లిమిట్ దాటకుండా మనం సెకండ్ డోస్ సరైన సమయంలో ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది దానివల్ల అటువంటి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఫస్ట్ సెకండ్ డోస్ పూర్తిగా కవర్ చేసుకొని మిగిలినటువంటి స్టాక్ మాత్రం మనం అప్పుడు ఫస్ట్ డోస్ కింద కొత్త బెనిఫిషరీస్కి ఇవ్వడం ప్రారంభిస్తాం దానివల్ల ఈ ఫస్ట్ ఫోర్త్ నైట్లో ఫస్ట్ ఫోర్త్ నైట్ ఆఫ్ మే ఓన్లీ ఫస్ట్ డోస్ కవర్ అయ్యి సెకండ్ డోస్ కోసం వెయిటింగ్లో ఉన్నటువంటి బెనిఫిషరీస్ కోసం ఉపయోగించాల్సిందిగా అందరికీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరిగింది దానివల్ల ఎవరికి అయితే ఈ సెకండ్ డోసు ఎంటైటిల్మెంటు ఉందో అటువంటి బెనిఫిషరీస్ అటువంటి ప్రజలు ఎక్కడ కూడా ఆందోళన చెందొద్దు సెకండ్ డోస్ 100% అందరికీ సరైన సమయంలో ఇవ్వడం జరుగుతుంది ఒక 2-3 రోజులు ఇటువంటి ఉండొచ్చు కోఆర్డినేషను అంటే ఈ ట్రాన్స్పోర్టేషను ఇవంతి వల్ల అంతే తప్ప సెకండ్ డోసు కోసము వ్యాక్సిన్ లేదు అనేది అటువంటి అపోహలు సందేహాలు వద్దు సెకండ్ డోసు పూర్తి అయ్యే విధంగా అందరికీ ఇచ్చాకనే
మిగతా వాళ్ళకి మేము ఫస్ట్ డోసు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తామనేది మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ సెలవు.